నెంబర్ వన్ భాషా వికాసంలో మూడవ దశ ఆన్సర్ శబ్దానుకరణ దశ నెంబర్ టూ పరదీకరణ చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోముల సంఖ్య ఆన్సర్ ఇరవై మూడు జతలు నెంబర్ త్రీ పియాజే సంజానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బుద్ధి దశలోని పరిణతి ఆన్సర్ పరద పదిలపరుచుకునే భావన రూపం నెంబర్ ఫోర్ కోన్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఆన్సర్ పూర్వ సంప్రదాయ స్థాయి మొదటి దశ నెంబర్ ఫైవ్ మానసిక ఆత్మభావనకు చెందినది ఆన్సర్ విశ్వాసం నెంబర్ సిక్స్ పిల్లలు సహకార క్రీడలో పాల్గొనే వయస్సు ఆన్సర్ మూడు నుండి నాలుగు సంవత్సరాలు నెంబర్ సెవెన్ పిల్లల వికాసంలో అన్వేషణ దశగా పేర్కొనే దశ ఆన్సర్ పూర్వ బాల్య దశ నెంబర్ ఎయిట్ వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది ఆన్సర్ పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు నెంబర్ నైన్ స్థిరత్వ భావన ఏర్పడే దశ ఆన్సర్ ఇంద్రియచారక దశ నెంబర్ టెన్ ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి ఆన్సర్ ఇంద్రియచారక దశ పెరుగుదల వికాసం పార్ట్ టూ లెవెన్ ఒక సంవత్సర లోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తిపరచనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఆన్సర్ నమ్మకం అపనమ్మకం ట్వెల్వ్ పరీక్షల్లో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి కాపీ కొట్టడం అనైతికమని భావించి కాపీ కొట్టలేదు ఇది ఏ సందర్భంలో పిల్లవాని నైతిక దశ ఆన్సర్ నాలుగో దశ సంప్రదాయ స్థాయి థర్టీన్ కుక్కను చూసిన అనుభవం గల పిల్లవాడు గాడిదను చూసి దానికి కూడా నాలుగు కాలు ఉన్నందున కుక్క అని పిలవడంలోని సంజానాత్మక ప్రక్రియ ఆన్సర్ సాంశీకరణం ఫోర్టీన్ ఏ వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంది ఆన్సర్ పూర్వ కౌమార దశ ఫిఫ్టీన్ ఉపాధ్యాయునితో మంచి పిల్లవాడు అనిపించుకోవాలని ఉపాధ్యాయుడు చెప్పినట్లు చేసే పిల్లవాణి నైతిక దశ ఆన్సర్ మూడవ దశ సంప్రదాయ స్థాయి సిక్స్టీన్ పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశగా పిలవడే వికాస దశ ఆన్సర్ పూర్వ బాల్య దశ సెవెంటీన్ వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర పోషించే కారకం ఆన్సర్ పరిసరాలు ఎయిటీన్ ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగలడు కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే జవాబు చెప్పలేడు ఈ అబ్బాయి సంజానాత్మక దశ ఆన్సర్ మూత ప్రచారక దశ నైన్టీన్ ఏ వికాస దశలో పిల్లల్లో పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది ఆన్సర్ శైశవ దశ ట్వంటీ తన స్వభావాన్ని తాను తెలుసుకోవడానికి సహాయపడే అంశం ఆన్సర్ ఆత్మభావన పెరుగుదల వికాసం పార్ట్ త్రీ ట్వంటీ వన్ సిమెట్రిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దేనిని అంచనా వేస్తారు ఆన్సర్ ఆత్మభావన ట్వంటీ టూ జీన్ పియాజే ప్రకారం పిల్లలు వేటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు ఆన్సర్ అన్వేషణ మరియు అనుభవం ట్వంటీ త్రీ నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఆన్సర్ సార్వత్రిక భాష విభాగం ట్వంటీ ఫోర్ పిల్లల వికాసంలో ఏ దశను ప్రమాద వయస్సు అంటారు ఆన్సర్ పూర్వ దశ ట్వంటీ ఫైవ్ జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి అంశం దీనికి సంబంధించింది ఆన్సర్ పరిసరం ట్వంటీ సిక్స్ పిల్లల భాషా వికాసంలో మొదటి దశ ఆన్సర్ పూర్వ భాష దశ ట్వంటీ సెవెన్ పిల్లలు పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారు అని చెప్పిన శాస్త్రవేత్త ఆన్సర్ చోమ్స్కి ట్వంటీ ఎయిట్ వ్యక్తి వికాస దశలలో సర్దుబాటు దశగా పిలవడే వికాస దశ ఆన్సర్ మధ్య వయసు దశ ట్వంటీ నైన్ పిల్లలు ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరినొకరు అనుకరిస్తూ కొనసాగించే ఆట ఆన్సర్ సమాంతర క్రీడ థర్టీ మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఆన్సర్ ఎరిక్సన్ పెరుగుదల వికాసం పార్ట్ ఫోర్ థర్టీ వన్ రెండు సంవత్సరాల వయస్సు పూర్తయ్యేసరికి శిశువుకు ఏర్పడే దంతాల సంఖ్య ఆన్సర్ సిక్స్టీన్ థర్టీ టూ చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ ఆన్సర్ పూర్వ దశ థర్టీ త్రీ వ్యక్తిలో సాంఘిక వికాసం ప్రారంభమయ్యే వికాస దశ ఆన్సర్ పూర్వ దశ థర్టీ ఫోర్ ప్రాకల్పన నిగమాత్మక వివేచనం ఏర్పడే పియాజే సంజానాత్మక దశ ఆన్సర్ అమృత ప్రచారక దశ థర్టీ ఫైవ్ శిక్షణ వల్ల కానీ పరిసరాల ప్రభావం వల్ల కానీ కాకుండా కేవలం సమయం వయసుతో పాటు వచ్చే వికాసం ఆన్సర్ పరిపక్వత థర్టీ సిక్స్ పూర్వ దశ ఇంకా పిలవబడే పిల్లల వికాస దశ ఆన్సర్ పూర్వ బాల్య దశ థర్టీ సెవెన్ ఎరిక్సన్ ప్రకారం సన్నిహితం ఏకాంతం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి కనబడే దశ ఆన్సర్ వయోజన దశ థర్టీ ఎయిట్ వ్యక్తి నైతిక వికాసం అని సంజానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడినవారు ఆన్సర్ కోల్బర్గ్ థర్టీ నైన్ ఎరిక్సన్ ప్రకారం కోమారంలో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఆన్సర్ పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధత ఫార్టీ భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ ఆన్సర్ భాష అవగాహన దశ పెరుగుదల వికాసం పార్ట్ ఫైవ్ ఫార్టీ వన్ వ్యక్తిలోని శారీరక ఆత్మ ప్రతిమ మానసిక ఆత్మ ప్రతిమ పరిపక్వత చెందే దశ ఆన్సర్ కోమార దశ ఫార్టీ టూ ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాష విభాగం ఉంటుందని అన్నవారు ఆన్సర్ చోమ్స్కి ఫార్టీ త్రీ చింతనం అవధానం సమస్య పరిష్కారం అనేవి దేని కిందికి వస్తాయి ఆన్సర్ మానసిక వికాసం ఫార్టీ ఫోర్ పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం ఆన్సర్ సమాంతర క్రీడ ఫార్టీ ఫైవ్ పిల్లల మేధస్సులో భాష గ్రహణ పరికరం ఉంటుందని అభిప్రాయపడినవారు ఆన్సర్ చోమ్స్కి ఫార్టీ సిక్స్ పూర్వముఠా దశ అని పిలబడే దశ ఆన్సర్ పూర్వ దశ ఫార్టీ సెవెన్ వికాసం అంటే ఆకారాలను ప్రాకార్యాలను సమీక్యం చేసి విషదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు ఆన్సర్ అండర్సన్ ఫార్టీ ఎయిట్ శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేలతో వస్తువును పట్టుకోగలగడంలోని వికాస సూత్రం ఆన్సర్ వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది ఫార్టీ నైన్ పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు నాలుగు నెలల వయస్సులో ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపడానికి గల కారణం ఆన్సర్ పరిణతి ఫిఫ్టీ అహం కేంద్రవాదం పియాజే యొక్క ఏ సంజానాత్మక వికాస దశలో కనిపిస్తుంది ఆన్సర్ ప్రచాలక దశ